సూర్యవంశము. సూర్యభగవానుడు కశ్యప ప్రజాపతికి అదితికి జన్మించాడు. ఆయనకు 1 సంజ్ఞ, 2 రాజ్ఞి, 3 ప్రభ, 4 ఛాయ అను 4 భార్యలు. సంజ్ఞాదేవి స్వష్ట ప్రజాపతి పుత్రిక. ఆమెకు వైవస్వత మనువు జన్మించాడు. రాజ్ఞి అను ఆమె యముని, యమునను, రేవతిని కనెను. ప్రభ అను ఆమెను ప్రభాతుడు జన్మించెను. ఛాయ సావర్ణి మనువును, శనిని, తపతిని, విష్టిని కనెను. సవతి తల్లియకు ఛాయాదేవి శాపముచే యముని కుడికాలు క్రిమితుష్టమై చెడిపోయెను. అతడు గోకర్ణ క్షేత్రమున శివుని ఆరాధించి పితృదేవతాధిపతి అయి దక్షిణ దిక్కున లోకపాలకుడై తల్లి శాపమును పోగొట్టుకొనెను. సంజ్ఞాదేవి ఆడుగుర్రము రూపము ఉండి సూర్యుని వలన అశ్విని దేవతలను కనెను. సూర్యుని తేజస్సును తగ్గించిన త్వష్ట ప్రజాపతి ఆ తేజస్సుతో సుదర్శన చక్రమును చేసెను. దానిని విష్ణు భగవానుడు పరిగ్రహించెను. వైవస్వత మనువునకు పుత్రకామేష్టి చేయగా సుద్యుమ్నుడని పుత్రుడు కలిగెను. అతడు వేటకు వెళ్ళి పార్వతీదేవి స్నానము చేయు కొలనులో స్నానము చేసి శివుడు చేసిన నియమము వలన స్త్రీగా మారిపోయెను. లింగ పరివర్తనము జరిగిన తర్వాత ఆమె పేరు ఇలా. ఆమె బుధుని పెండ్లాడినది. వారికి ఉరూరవుడు జన్మించెను. సుద్యుమ్నిగా పురుష రూపమును ఉన్నప్పుడు అతనికి ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు అని పుత్రులు కలిగిరి. ఉత్కలుడు ఉత్కల రాష్ట్రమునకు ప్రభువయ్యెను. గయుడు సుందర నగరముకు గయకు రాజయ్యెను. గయయందు దేవపితృగణములు నిరంతరము వసించి యుందురు. శివుడు గదాధరుడను పేరుతో అతడు వెలసి ఉన్నాడు. వినతాశ్వునికి పశ్చిమ దేశము లభ్యమయ్యెను. తర్వాత వైవస్వత మనువునకు 1 ఇక్ష్వాకుడు, 2 నభుగుడు, 3 వృద్ధుడు, 4 శర్యాతి, 5 నరిష్యంతుడు, 6 నాభాగుడు, 7 అరిష్టుడు, 8 కరుషుడు, 9 వృషద్రుడు అను 9 మంది పుత్రులు కలిగిరి. ఇక్ష్వాకుడు శ్రీరాముని వంశమునకు మూలపురుషుడు. ఆయన వంశమునందు యవనాశ్వునికి మాంధాత జన్మించెను. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అని పుత్రులు కలిగిరి. పురుకుత్సునకు నర్మదకు త్రపద్యస్సుడు అని కుమారుడు కలిగెను. అతని మనుమడు అవరణ్యుడు రావణాసురునికే చంపబడెను. అనరణ్యుని కుమారుడు బృహదస్వుడు. బృహదస్వుని కుమారుడు హర్యశ్వుడు. అతనికి దృషద్వతికి వసుమనుష్కుడు. వసుమనుష్కునికి త్రిధన్వుడు జన్మించిరి. అతడు గొప్ప శివభక్తుడు. అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించి ధనము లేకపోవటం వలన తండ్రి మహర్షిని ఆశ్రయించెను. తండ్రి అతనికి శివసహస్రనామములను తెలిపెను. అతడు దానిని పారాయణము చేయుచు మహేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనెను. శివుడు తదద్వునికి గణాధిపత్యమును ప్రసాదించెను అని సూతుడు తెలుపగా మహర్షులు శివసహస్రమును వక్కాణింపమని కోరిరి. సూతుడు దానిని ఇట్లు తెలిపెను. సూతుడు వారికి దానిని తెలిపెను. ఈ స్తోత్రమును చదువువాడు వినువాడు బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణ చౌర్యము, గురుదారాగమనము, శరణాగతులను బాధించుట, మిత్రద్రోహము, మాతృహత్య, పితృహత్య, శిశుహత్య, భ్రూణహత్య మున్నగు పాపములను పోగొట్టుకుందురు. దీని పారాయణము వలన త్రిధన్వుడు శివానుగ్రహ పాత్రుడై గణాధిపతి అయ్యను. ఈ త్రిధన్వునికి తయ్యారుని, అతనికి సత్యవ్రతుడు కుమారులు. సత్యవ్రతుడు అమితోజస్కుని సంహరించి అతని భార్యను అపహరించెను. అందువలన తయ్యారుని అతనిని బహిష్కరించెను. తండ్రి అనంతరము అతడు రాజయ్యను. విశ్వామిత్రుడు అతనిని శరీరముతోడ స్వర్గమునకు పంపెను. ఈ సత్యవ్రతుడే త్రిశంకుడు. అతడు కేకయ్య రాజపుత్రికయ్యకు సత్యవ్రతను పెండ్లాడెను.
వారి పుత్రుడే హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుని కుమారుడు లోహితుడు, లోహితుని కుమారుడు హరితుడు, హరితుని కుమారుడు దుంధువు, దుంధువునికి విజయుడు, సుదేజస్వి అను ఇరువురు కుమారులు. విజయునికి రుచుకుడు, రుచుకునికి వృకుడు, వృకునికి బాహుకుడు జన్మించిరి. బాహుకునికి వంశకర్త అయిన సగరుడు జన్మించెను. సగరునికి ప్రభ, భానుమతి అని ఇరువురు భార్యలు. ఔర్వాగ్ని వరము వలన ప్రభకు 60,000 మంది కుమారులు, భానుమతికి అసమంజసుడు అను ఒకే ఒక కుమారుడు కలిగిరి. ఈ 60,000 మంది సగరపుత్రులు కపిలుని క్రోధాగ్నికి దగ్ధులైరి. అపమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడే గంగను భూలోకమునకు తెచ్చెను. అందువలన గంగకు భాగీరథి అని పేరు కలిగినది. భాగీరథుని పుత్రుడు శృతుడు, శృతుని కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని మనుమడు ఆయుతాయువు, అతని కుమారుడు ఋతుపర్ణుడు, ఋతుపర్ణునికి సుదాసుడు, అతనికి సౌదాసుడు, అతనికి మిత్రసుహుడు జన్మించిరి. ఈ మిత్రసహుడే కల్మాషపాతుడు. మిత్రసహునికి వశిష్ఠుని వలన క్షేత్రజుడైన పుత్రుడు అస్మకుడు, అస్మకుని పుత్రుడు మూలాకుడు. మూలకుడు పరశురామునికి భయపడి ఆడువారి మధ్య దాగుకొనెను. అందువలన అతనికి నారీ కవచుడు అని పేరు ఏర్పడెను. ఇతని మనుమని పుత్రుడే ఖడ్వాంగుడు. ఖడ్వాంగుడు దేవతలకు యుద్ధములో సహాయపడి వారి వలన తన ఆయువు ఇంక ముహూర్తకాలమే కలదని తెలుసుకుని మహావిష్ణువును ధ్యానించి మోక్షమును పొందెను. ఖడ్వాంగుని పుత్రుడు దీర్ఘబాహువు. దీర్ఘబాహుని కుమారుడు రఘువు. ఇతడు వంశకర్త. ఇతని వలననే ఇక్ష్వాకు వంశము రఘువంశము అని పిలువబడినది. రఘువు కుమారుడు అజుడు. అజుని కుమారుడు దశరథుడు. దశరథుని కుమారులు శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. శ్రీరామునికి కుశలవులని 2 తనయులు. కుశుని కొడుకు నిషదుడు. నిషదుని కొడుకు నలుడు. నలునికి నభుడు. అతనికి పుండరీకుడు. అతనికి క్షేమతన్వి. అతనికి దేవానీకుడు. అతనికి అహీరనుడు. అతనికి సహస్రాస్త్రుడు. అతనికి చంద్రావలోకుడు. అతనికి తారాపీఠుడు. అతనికి చంద్రగిరి. అతనికి బాణచంద్రుడు. అతనికి శ్రతాయువు. అతనికి బృహద్భులుడు జన్మించిరి. వీరు సూర్యవంశమునకు చెందిన ఇక్ష్వాకు వంశమునందలి ముఖ్యులైన వారు.